సార్ నమస్తే శ్రీమాత్రే నమః. సార్, మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? అంటే ఒకటేనమ్మా, రాస్యాధిపతి ఎప్పుడైతే కుజుడు గురువుతో ఉన్నాడో రెండవ స్థానంలో, ఇదేంటంటే కొంత ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి వీళ్ళకి కలిసి వస్తాయి ఈ టైంలో. ఆ విషయంలో వీళ్ళు కనుక కరెక్ట్గా ప్లానెడ్గా ఉంటే కూడా బాగుంటుందని చెప్పొచ్చు మనం. ఓకే, వీరికి ధన యోగం ఎవరి వల్ల రాబోతుంది సార్? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ధనయోగం అనేటువంటిది గురువుతో ఉన్నాడు కాబట్టి, ఒకటి గురువుల ద్వారా, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మూలంగా ఏదైనా గైడింగ్ అండ్ టీచింగ్ చేయడం ద్వారా. ఇప్పుడు చాలామంది చూడండి, నాకు ఇంకోటి ఏదైనా సెకండరీ ఇన్కమ్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరికైనా నేర్పడం ద్వారా ధనయోగాలు ఉంటాయి. అలాగే మార్స్ రెండవ స్థానంలో, అది స్థిర రాశి అయింది, భూతత్వ రాశి అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ ద్వారా ధనయోగం ఏర్పడుతుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆస్ట్రాలజీలో ఇప్పుడు వేటి ద్వారా ధనయోగం ఏర్పడుతుంది, మరి అది ఆటంకం కలగకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. ఈ రాశి వారికి ఎవరి ద్వారా ఇబ్బందులు వస్తాయి సార్? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే సర్వసాధారణంగా మేషలగ్నంలో ఎవరైనా జన్మించారనుకోండి, ఫస్ట్ వాళ్ళకి పూర్వజన్మ కర్మ దేని ద్వారా వస్తుంది అంటే అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం ద్వారానే. బంధువర్గంలో వారికి అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం ద్వారానే వస్తుంది ఫస్ట్. అయితే వీరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 25వ తేదీ వరకు, ఆగస్టు మాసంలో 25వ తేదీ వరకు అప్పు ఇవ్వడం తీసుకోవడం ద్వారా వస్తుంది. 25వ తేదీ తర్వాత నుంచి ఒక 25 రోజుల పాటు పర్టికులర్గా ఎవరికైనా స్త్రీ మూలంగా, అది ఆడపడుచు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా స్త్రీతో అనవసరమైన గొడవల వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వీరు ఇల్లు తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? వీళ్ళు ఇల్లు తీసుకునే విషయం అంటే అమ్మా, ఒకటి ఇక్కడ శని భగవానుడి దృష్టి ఉంది 4వ స్థానం మీద వక్రించడం వల్ల. ఓల్డ్ హౌజెస్ ఏదైనా తీసుకుంటున్నాం లేదా ఓల్డ్ వెహికల్స్ ఏదైనా తీసుకుంటున్నాము కాస్త చూసి తీసుకోవాలి. ముఖ్యంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేపర్స్, మనకి వాళ్ళ డాక్యుమెంట్స్, అవి ఇది చాలా పాత పట్ట పేపర్స్ అండి, అవి మిస్ అయ్యాయి, బట్ ఇవి ఉన్నాయి తీసేసుకుని మేమేమి ఎవరేమి చెప్పమంటుంటారు వాళ్ళు, ఏం మీకేం అబ్జెక్షన్స్ ఉండవంటారు, తీరు తీసుకున్నాక స్టార్ట్ అవుతాయి, ఇవి చూసుకోవాలి. పిల్లల విషయంలో సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటమ్మా, ఇప్పుడు వీళ్ళకి ప్లానిటరీ పొజిషన్స్ కనుక తీసుకుంటే 5th హౌజ్ 15-16 తేదీల నుంచి 5th హౌజ్లోకి, ఓన్ హౌస్లోకి సన్ వెళ్తున్నాడు. సో సన్ ఈజ్ గివింగ్ గుడ్ రిజల్ట్స్, అంటే పిల్లలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి బాగుంది. ఓకే, అయితే అది అగ్నితత్వ రాశి అది, సో వాళ్ళకి కొంచెం ఫేవర్స్ ఏదైనా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది అగ్ని అంటే కొంచెం ఫేవర్ కదా, అట్లాంటి విషయాలు. అయితే వీరు చదువుకునే విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయాల్లో ఎటువంటివి సెలెక్ట్ చేసుకుంటే మంచిది సార్? అంటే వీళ్ళ ప్లానిటరీ పొజిషన్స్ బట్టి. మెడికల్ రిలేటెడ్, ఫస్ట్ 2 వీక్స్ మెడికల్ రిలేటెడ్ ఆర్ మార్కెటింగ్ రిలేటెడ్, ఎందుకంటే బుధుడు వెనక్కి వచ్చి కర్కాటక రాశిలో తిరుగుతున్నాడు, కొంచెం మార్కెటింగ్ రిలేటెడ్వి కూడా బాగా కనెక్ట్ అవుతాయి వీళ్ళకి. అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎందుకంటే బుధరాశిలో కేతు ఉన్నాడు కదా, ఇటువంటివి సెలెక్ట్ చేసుకుంటే మంచిది. బట్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇంకెక్కువ విషయాలు ఉంటాయి. అప్పులు తీసుకునే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సార్? అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో ముఖ్యంగా బుధవారాలు చేయకూడదు వీళ్ళు ఎక్కువగా. అండ్ గణపతిని ఆరాధన, గణపతిని తలుచుకొని తీసుకుంటే మంచిదమ్మా. అలానే మ్యారేజ్కి సంబంధించిన విషయాలు, ఇప్పుడు మనకి ఎలానో ఆషాఢం అయిపోయింది కాబట్టి వీరికి ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? ఒకటి, వీళ్ళు మ్యారేజ్ విషయంలో పాయింట్ నెంబర్ 1, 25వ తేదీ లోపలే వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. 25వ తేదీ వచ్చిందంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళడం మంచిది కాదు. ఒకటి. రెండవది, మెడికల్ రంగాలు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు, అంటే డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, అటువంటి సంబంధాలు లేదా ఒక పెద్ద నుంచి పెద్ద ఫ్యామిలీ, రిప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీరికి. వీరికి వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృత్తి అంటే అమ్మా, ఒకటి ఒకవైపు వ్యాపారం చేస్తూ ఇంకొక జాబ్ చేయడం, ఇవి జరుగుతాయి వీళ్ళకి క్లియర్గా. అండ్ వ్యాపార విషయాలు కనుక చూసుకుంటే కొన్ని వ్యాపారాలు కొంచెం మందగిస్తున్నాయి, మనం ఇంకోటి కూడా చూసుకుంటే మంచిది అనేటువంటి దాంట్లో కొంచెం కొన్ని వ్యాపారాలు మార్చడము, మార్పులు కూడా జరుగుతాయి ఈ టైంలో వీళ్ళకి. ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్? పర్టికులర్ జాగ్రత్త అంటే ఏం లేదమ్మా, ఎప్పుడు కూడా మనకు ఒక ఇబ్బంది కలగకూడదు కదా. కలగకూడదు అంటే వీళ్ళు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఎంత వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. ఇక జాగ్రత్తల విషయం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొదట్లో చెప్పినట్టుగా అప్పుల విషయం, ఒకటి కేతు ఉన్నాడు కాబట్టి 6వ స్థానంలో, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 12లో రాహు ఉన్నందుకు కొద్దిగా ఇది తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో కొంచెం చెక్ చేసుకోవాలి ఈ టైంలో.
అదొకటి మెయిన్గా చూసుకోవాలి. అసలు జనరల్గా ఇట్లా రాశి వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం తెలియకుండా ఉన్నవారికి నార్మల్ రెమెడీస్ ఉంటాయా సార్? అవునమ్మా ఉంటాయి. ఓకే. అంటే ఒకటి, అందరూ జనరల్గా చేసుకోవాల్సింది అయితే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి, అందరికీ పనికొస్తుంది ఇది. సూర్య నమస్కారాలు ఒకటి, లలిత ఒకటి చదువుకోవడం మంచిదమ్మా. సార్ మీరు కొన్ని పర్సనల్ చాట్లోనే చూసుకోవాలి అని అవునమ్మా ఇందాక ఒక మాట అన్నారు, అసలు పర్సనల్ చాట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది. ఊరికే ఏదో జన్మెత్తది అది. ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి, అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతుంటాడు బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్లు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే, దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు పాడైందని తెలుసుకోవడానికి, దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే, అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో, మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి. అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు నా నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 మంత్ అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే, ఒక 1 to 1.5 మంత్ అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, ఈ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అంతకు ముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను హోమ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంకా నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, ఇంకా చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడుంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. ఒక నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా, బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానను, లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి, వాట్ ఈస్ ద రైట్ టైం. రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు, అసలు అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి, అరే అప్పుడు చాలా అసలు ట్రై చేసిన అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరే చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు అక్కడ రాలేదు. అట్లా ఒకటి రెండు అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, దిస్ ఈస్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది.
బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 అవర్ ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఓకే, ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.